న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గాయపడిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 7 నెలల తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రీఎంట్రీ మ్యాచ్ లోనే కేన్ విలియమ్సన్ మళ్లీ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డర్ వేసిన డైరెక్ట్ త్రో కేన్ విలియమ్సన్ బొటన వేలికి బలంగా తగిలింది. 107 బంతుల్లో 8 ఫోర్లు ఓ సిక్సర్ తో 78 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ రీఎంట్రీ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేస్తాడు అని అనుకుంటున్న తరుణంలో గాయంతో కేన్ విలియమ్సన్ రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ చేరాడు. తాజాగా కేన్ విలియమ్సన్ గాయానికి చేసిన స్కానింగ్ లో అతని బొటన వేలి ఎముక విరిగినట్టు తేలింది. దీంతో అతను చాలా మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. ఇదే విషయమై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ కీలక ప్రకటన చేశాడు. కేన్ విలియమ్సన్ ఎంతో కష్టపడి మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు. అంతలోనే మళ్లీ ఇలా గాయపడడం చాలా దురదృష్టకరం. ఇది మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచింది. గాయం నుంచి కోలుకునే వరకు అతను టీంతోనే కొనసాగుతాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మ్యాచ్లు ఆడతాడు. అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో చెప్పడం కష్టం. కేన్ విలియమ్సన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, గొప్ప కెప్టెన్. అతన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేం అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్. కేన్ విలియమ్సన్ కి బ్యాకప్ గా టామ్ బ్లెండల్ త్వరలో ఇండియాకి రాబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.